చాలా విజ్ఞానం తెలియబడుతుంది. నీకు లోపల వినపడటం మొదలు పెడుతుంది. లోపల వినపడటం అనేటువంటిది పెద్ద సౌలభ్యము. ఈ పుస్తకం చదువుకో అని చెప్పి, లేకపోతే ఈ విధమైనటువంటి ఒక సన్నివేశం వస్తుంది, దాని మీద నువ్వు ఈ విధంగా ప్రవర్తించు. యూఆర్ ప్రీ ఇన్ఫార్మ్డ్ అండ్ యూఆర్ గైడెడ్ ఫ్రమ్ ఇన్సైడ్. లోపలే నేను మొట్టమొదటిలో 1975లో మాస్టర్ గారు ఎన్వికేవి ప్రసాద్ గారిని వారింట్లో ఉండేవారు. అప్పటికి 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నాను. మాస్టర్ గారు మీ చేతులతో పుస్తకం ఇవ్వండి, నేను చదువుకుంటానంటే మాస్టర్ గారు మైత్రేయీ సంఘ అనేటువంటి అగ్నియోగ పుస్తకాల్లో కమ్యూనిటీ అనేటువంటి పుస్తకం తీసి నా చేతికి ఇచ్చారు. ఈ చదవబోయాను. ఆ చదువుతుంటే కాకతాళీయంగా నేను మన వారందరూ చాలా ఒక రకమైనటువంటి వ్యామోహం చేత సీక్రెట్ డాక్టర్ను ఐసీసీని వెళ్ళి పుస్తకాలన్నీ మాస్టర్ గారు ప్రవచనాలు అవి కొనేసుకుంటూ ఉంటారు కదా, అలా నేను కొనుక్కున్నాను. థియోసాఫికల్ సొసైటీలో వెళ్ళి అడయారులో కొనుక్కుని తెచ్చి పెట్టుకున్నాను. సరే ఇది చదువుతుంటే అందులోంచి ఎందుకునో కాకతాళీయంగా లోపల ఒకసారి ఐసీసీని వెళ్ళి తెరవమని వచ్చింది. అది తెరిచి చూస్తే ఇందులో ఏ వాక్యం కంక్లూడ్ అయితే దానికి కంటిన్యూషన్ అందులో ఉందండి. ఐసీసీని వెళ్ళి ఉండేసరికి నాకు చాలా ఆశ్చర్యం ఆనందం కలిగింది. కలిగిన తర్వాత మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకం చదువుతుంటే ఈ భావం వచ్చి తెరిస్తే దీని కంటిన్యూషన్ అందులో ఉంది మాస్టర్ గారు అని చెప్పారు. అంటే మాస్టర్ గారు చాలా సంతోషించారు. ఇంకా నువ్వు ఏం చదవాలి అని ఇంకా నువ్వు నన్ను అడగక్కర్లేదు, నువ్వు ఏం చదవాలి అని నువ్వు నన్ను అడగక్కర్లేదు, నీ లోపల నుంచి ఎలా నీకు అనిపిస్తే అలా చదువుకుంటూ వెళ్ళిపో అని చెప్పారు. అలా చదువుకుంటూ వెళ్ళిపోయేవాడిని. నేను ఎక్కువగా మాస్టర్ గారితో ముఖాముఖి మాట్లాడిన తక్కువ వృశ్చిక రాసి అవ్వటం చేత కొంచెం నాలో నేను ఉండటమే నాకు ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా. అందుచేత మా శ్రీమతిని అడిగేవారు, మాస్టర్ గారు ఏం చదువుతున్నాడు కుమార్ ఇప్పుడు అని చెప్పి. ఎందుకంటే అట్లా ఈ బుక్లోంచి ఆ బుక్లోకి ఆ బుక్లోంచి ఈ బుక్లోకి ఏమిటో ఒక రకమైన సమన్వయం దొరికిపోతుంది. దొరికిపోతే అవన్నీ నేను మాస్టర్ గారికి గొప్పగా చెప్పేవాడు కూడా కాదు. ఎందుచేత ఇది ప్రార్థనలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రచోదనం. దాని ద్వారా ఒక పద్ధతిలో విషయాలు తెలుస్తున్నాయి, అందులో ఆచరించవలసినవి ఉంటాయి, వికాసం కలిగించేవి ఉంటాయి. అలా మనకి జ్ఞానం లోపల నుంచి అందుతూ రావటం అనేటువంటిది ప్రారంభమయ్యి క్రమంగా లోపల బాగా వినపడటం అనేటువంటిది పెరుగుతుంది. లోపల మనకి వినబడటం అనేది పెరుగుతుంది. మనకి ఆదేశములు నిర్దేశములు అన్నీ లోపల నుంచి వినిపిస్తాయి. అంచేత మనం మనకుగానే మనం నిర్వర్తించేటువంటి ఒక పరిస్థితి వచ్చేట్టుగా వస్తుంది. అవి బాగా కొంచెం ప్రస్ఫుటంగా వచ్చి కొంచెం పెద్ద పెద్ద విషయములుగా వస్తే అవి నేను మాస్టర్ గారు సంపాదించేవారు. సంపాదించి ఇలా వచ్చింది మాస్టర్ గారు అంటే నాకు వచ్చింది నీకు చెప్పమని, నీకు వచ్చింది చాలా సంతోషం అని అలా ఉండే. కొన్ని కొన్ని విషయాలు సత్యబాబు కూడా తెలుసు. ఏం చేద్దంటే నేను అతనితో పంచుకునేవాడా, మా ఇంట్లో నేను ఉండేవాడు. ఇలా నేను ముందుగానే కొన్ని విషయాలు నాకు తట్టి మాస్టర్ గారు చెప్తే ఆయన నాకు ఇలాగే వచ్చిందో అని చెప్పి ఆయన అన్నారు, నువ్వు ఇంకా నువ్వు ప్రొసీడ్ అయిపోన్నారే, నేనేం ప్రొసీడ్ అవ్వను, మీ వెనకాలే ఉంటాను. ముందుకు ప్రొసీడ్ అయిపోయేది ఏం లేదు, మీరు ముందు నడుస్తూ ఉండని నేను వెనకాలించి ఆ విధంగా వారిని ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రార్థనలో మనకి లోపల నుంచి తెలియటం అనేటువంటిది చాలా సత్యం. ఆ వాక్యం వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు రాశారు ఆయన గ్రంథంలో ప్రజ్ఞా ప్రభాకరంలో, నీ లోతట్టున ఏమేమి జరుగుతున్నానో గమనించము, నీకు ఎప్పుడు ఏ విధమైనటువంటి విషయం తెలియగలనో అది లోపల నుంచే నేను నీకు బోధన చేయగలను, ఆ బోధనలన్నీ నీకు అలా అంది వస్తాయి. ఇది ఒక సౌలభ్యం. దాన్ని మనం మన గురించి వచ్చిన వాటిని మనమే నిర్వర్తించుకోవాలి. ఇతరుల గురించి వచ్చినవి వారికి ఎవరికి చెప్పకుండా తదనుగుణమైనటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండాలి. ఆ మౌనం చాలా ముఖ్యం. యోగ సాధకులకి మౌనం చాలా ముఖ్యం. అలా మనం నిర్వర్తించుకుంటూ ఉంటే క్రమంగా మనం విశుద్ధి వరకు చేరేసరికి ఈ స్పందనం విశుద్ధి చేరే లోపల ఎన్నో రంగుల దర్శనాలు అవుతాయి, ప్రదేశముల దర్శనాలు అవుతాయి. ఎందుకంటే ఈ హృదయం నుండి ఈ కంఠం చేరి కంఠ నుంచి ముఖములోకి స్పందన చేరే లోపల ఎన్నెన్ని విషయాలు లోపల ఇట్లా పుంజాలు పుంజాలుగా విచ్చుకుంటూ తెలుసు. తెలియటమే కాదు, ఈ తెలిసిన విషయాలు లోపల తెలిసిన విషయాలకి
బయట గ్రంథములలో మనకి భారతము, భాగవతము, రామాయణము, భగవద్గీత, పరమ గురువుల బోధనలో వాటి నుంచి మనకి ఎఫర్మేషన్స్, కన్ఫర్మేషన్స్ దొరుకుతాయి. దొరికితే మనకి చాలా ఆనందం వేస్తుంది. అంటే మనం సరైన మార్గంలోనే వెళ్తున్నాను. అలా సరిపోతుంది. అలా సాగిపోతూ 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 క్రమంగా నీవు భూమధ్యం చేస్తుంది ప్రజ్ఞ. ఇది ఉదాహరణ వాయువు. మన హృదయం దగ్గర ఉన్నటువంటి సమాన వాయువు నుండి ప్రారంభమయ్యి అది స్పందన నుంచి సూక్ష్మ స్పందనలోకి వెళ్తే, ఆ సూక్ష్మ స్పందన ఆధారంగా ఊర్ధ్వగతి చెందుతూ ఉంటే నీకు విజ్ఞాన లోకములలో నీ జీవన ప్రయోజనం నెరవేరటానికి, నీకుండే కర్తవ్యాలు నెరవేరటానికి నీకు ఎంత జ్ఞానం కావాలో అంత జ్ఞానం లోపల నుంచి లభిస్తుందండి. బయట నుంచి వాడికి మనకి అఫర్మేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అంతేకాదు నీ బాహ్య జీవితం నందు నీకు పరిష్కారములు కూడా లోపల నుంచే వచ్చేస్తాయి. పరిష్కారం అక్కడ ఉండిపోవటం, ఇలా మనల్ని ఈ ఏమీ తెలియని స్థితిలో నేను నేనైనటువంటి స్థితిలో ఉండిపోయామని చెప్పి ఇవన్నీ చాలా స్పష్టంగా మనకు అనుభూతి అవుతూ ఉంటాయి. ప్రార్థనలోనే ప్రార్థన జరుగుతున్నప్పుడు తరచూ మన లేని స్థితి జరగటం. ఇది మనం నిర్వర్తిస్తున్నది కాదు, మనలో మాస్టర్ గారి అనుగ్రహంగా నిర్వర్తింపబడుతుంది. ఇలా నిర్వర్తింపబడుతున్నప్పుడు మనకి ఈ ప్రజ్ఞ యొక్క వికాసము చాలా చక్కగా, చక్కగా అనే పదానికి అర్థం లేదు, అది అనిర్వచనీయమైనటువంటి ఒక ఆనందము, ఒక తృప్తి. ఇది మనకి మన కడతీరుస్తుంది ఈ జన్మలో అనేటువంటి ఒక విశ్వాసం. విశ్వాసం వచ్చి అక్కడే ఆ భూమధ్యం నుండే మనం అలా కూర్చుని ఉంటే అది ధారణ స్థితి అవుతుంది. ఈ ప్రాణాయామం స్పందన నుంచి సూక్ష్మ స్పందనలోకి వెళ్ళగానే ప్రాణాయామ స్థితి వస్తుంది. అక్కడి నుంచి మనం ఈ ఊర్ధముఖంగా ఈ ఉదాహరణ వాయువు పట్టుకుని వెళ్తూ ఉంటే మనకి లోపల నుంచి జ్ఞానం ప్రచోదనం అవుతూ మనం పోతూ ఉంటాం. అనేక అనేక రంగులన్నీ మనకు తెలుస్తుంటాయి. అనేక శబ్దముల యొక్క లోతులు తెలుస్తుంటాయి. అనేక గ్రంథములలో ఉన్నటువంటి రహస్యములు తెలుస్తూ ఉంటాయి. అందుకనే మనకి రహస్య ప్రకాశం అనేటువంటిది చాలా సులభంగా జరుగుతుంది. మిగతా వారికి స్ఫురించినవి మనకి స్ఫురించి అవి మన గ్రంథాల్లో రాసుకునేవి చాలా ఉంటాయి. ఏం చేతనే మన వివరణలో కూడా వచ్చేస్తాయి. మనకి సంస్కృతం రాకపోయినా ఆ సంస్కృత పదాల్లో ఉండేటువంటి మూలమైనటువంటి అర్థం మనకి అలా ఒక ఏమంటారు, ఒక ఫ్లాష్ లాగా గోచరిస్తుంది. అన్ని విషయాలు విష్ణు సహస్రనామం నువ్వు పండితుడే కాకల్లా, ఏం చేతనే ఒక విష్ణు సహస్రనామం మీద వ్యాఖ్యానం చేసు, ఓ రామాయణం మీద వ్యాఖ్యానం చేసు, ఓ భాగవతం మీద వ్యాఖ్యానం చేసు. ఇవన్నీ ఇక్కడ ఈ ముఖము నుండి ఈ హృదయం వరకు నీ ప్రజ్ఞ అలా సంచారం చేస్తున్నప్పుడు నువ్వు విజ్ఞాన లోకాల్లో నువ్వు ఏది చేసినా అది రుజువు అంటే దానికి క్రమం తప్పకుండా, ఇదివరకు ఋషులు చెప్పినటువంటి మార్గం తప్పకుండా, విపరీతమైన వ్యాఖ్యలు లేకుండా, వికారం లేకుండా అట్లా వచ్చేస్తుంటుంది. అది మనకి అంతకుముందు పెద్దలు చెప్పినవి ఒక్కొక్కసారి మనం చూసినప్పుడు ఒరే వారు చెప్పినవే మనము చెప్పామే అని తెలుస్తుంది. మనం అవి చదువుకోలే, అవి చదువుకోలేదు కానీ మనకి తెలిసిపోతుంది. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే మహాత్ములు ఎంతో తపస్సు చేసి సాధించిన విషయములు మనకి అంతర్ముఖంగా సద్గురు యొక్క అనుగ్రహంగా తెలుస్తూ ఉంటే నీకు ఆనందం పెరుగుతుంది. అంతేకాదు మాస్టర్ గారు ఇలా తెలిపినప్పుడల్లా కూడా మనకి దానికి సంబంధించిన బాధ్యత కూడా ఉండటం వల్ల తెలియపరుస్తూ ఉంటారు. మనకి ఎన్నో విషయాలు జ్యోతిష్యంలో ఉండే రహస్యములు అలా తెలిసినాయి. అంత మాత్రం చేత మనం జ్యోతిష్య శాస్త్రజ్ఞులు అనుకోకూడదు, పండితులు అనుకోకూడదు. అలాగే ఎన్నోసార్లు హోమియో మందులు తడుతూ ఉంటాయి, అంత మాత్రం చేత మనం హోమియో వైద్యులు అనుకోకూడదు. మనం అనుకోవాల్సింది ఒకటే, నేను మాస్టర్ గారి మార్గంలో వారికి వాహికగా పరిపూర్ణంగా తయారయ్యి వారికి అందుబాటులో ఉండాలని తప్ప ఇంకేమీ ప్రత్యేకంగా మనకు అక్కర్లేదు. సొంత తెలివి కూడా ఉండదు. ఎందుకు దానంతరది తెలుస్తున్నప్పుడు మనం ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఎక్కువ ఆలోచన ఎవరు చేస్తారంటే పరిష్కారం దొరికేంతవరకు ఆలోచనలు చేస్తుంటారు. నీకు సరాసరి లోపల నుంచి పరిష్కారం వస్తుంటే నువ్వు ఆలోచించవలసినటువంటి శ్రమ బాగా తగ్గి ఇలా చాలా సాగుతూ ఉంటుంది. సాగుతూ ఉంటే క్రమంగా ముఖం నుంచి భూమధ్యం చేరే లోపల కొన్ని పాత విషయాలన్నీ కూడా మనకి అంత ఇప్పుడో మర్చిపోయినవి మనకు గుర్తు చేస్తారండి. చాలా అద్భుతంగా అంటే మనకి చిన్నతనంలో కొన్ని కొన్ని ఘటనలు జరుగుతాయి, అవి మనకుగా మనకి అప్పుడు దాని యొక్క విలువ తెలియదు, కానీ మళ్ళీ వెనక్కి ఫ్లాష్ బ్యాక్ వేసి చూపించినట్టుగా చూపిస్తారు. అదంతా ఓహో అప్పుడు అలా జరగబట్టి ఇప్పుడు ఇలా వచ్చామని తెలుసు. అలాంటి సందర్భాలు ఉంటాయి.
ఎంత దూరం తీసుకెళ్తారంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందులో ఒక్కటి చెప్తా నేను, నాకు 13 ఏళ్ళ వయసులో 40 రోజుల పాటు జ్వరం వచ్చింది. 40 రోజులు ఉంటాడో పోతాడా అనేది ఉంది అప్పుడు. ఎందుకంటే జాతకంలో ఇతను 13 ఏళ్ళు నిండి 14 ఏళ్ళు వచ్చేటప్పు పోయే అవకాశం ఉందని జాతకులు మా నాన్నగారికి చెప్పారు. మారక స్థితి అంటారు. నాకప్పుడు 40 రోజులు జ్వరం వచ్చింది. ఈ 40 రోజులు జ్వరంలో ముఖంలో కాంతి తగ్గలేదండి. రోజు పొద్దునే నిద్ర లేవగానే ఇంత జ్వరంలోనూ ఎవరో ఒక అయ్యారు ఒక లుంగి ఈ కాలిమండల పై కట్టుకుని ఒక కేవలం ఒక లుంగి కట్టుకుని సంధ్యం ఉండేది, చిన్న గడ్డ ఉండేది, ఒక చేతిలో ఒక ప్లేట్లో ఇడ్లీ, ఒక ప్లేట్లో జగ్గడి సాంబారు తీసుకొచ్చి నాకు ఇస్తున్నట్టు. నేను దాన్ని రోజు 2 ఇడ్లీ సాంబార్ తింటున్నట్టుగా నాకు అనుభూతుంది. మొదట్లో అదేదో అనుకునేవాడిని, తర్వాత క్రమంగా అది బాగుంది అనిపించింది. ఎందుకంటే మనకు అసలే జ్వరం, ఏం తినడానికి ఏం లేదు, ఓ 2 ఇడ్లీ సాంబార్ తింటున్నట్టుగా ఒక అనుభూతి. అలా రోజు దానికోసం ఎదురు చూస్తుండేవాడిని. అందుకని ఈ జ్వరం ఎంత వచ్చి ఎంత తీవ్రంగా ఉండి ఎన్నాళ్ళకి తగ్గకపోయినా ముఖంలో వర్చస్ తగ్గలి తగ్గక చివరికి 42 రోజులు అయిన తర్వాత అంతవరకు టైఫాయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు మలేరియా ట్రీట్మెంట్, ఇది మలేరియా అని డిసైడ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే 3 రోజులు తగ్గిపోయింది. ఇది మా బాగా గుర్తుంటుంది. ఎందుకంటే 40 రోజులు లంకణాలు చేసిన వాడికి జీవితం అంతా గుర్తుంటుంది కదా. అది క్రమంగా నాకు ఒక 30 ఏళ్ల సాధన అయిన తర్వాత ఒకరోజు మాస్ గారు అలా సినిమా లాంటి చూపించి అయ్యారు నేనే రా అని చెప్పాను. నీకు రోజు ఇడ్లీ సాంబార్ ఇచ్చింది నేనే చూపిస్తే ఆ రోజు ఒళ్ళు పులకరించింది అసలు ఆనందానికి అంతలేదు. చాలా ఆశ్చర్యం. మనకు ముందు తెలియవు చాలా విషయాలు. ఎందుకంటే మనకి తెలిసి మనం మాస్టర్ శ్రీవి గారి యోగంలో చేరామని మనం అనుకున్నదానికన్నా ముందు నుంచే మనం మనకి గురుస్పర్శ, గురువు మన వెంట ఎప్పటి నుంచో నడుస్తూ ఉంటాం. మనకి తెలిసేసరికి సమయం పట్టచ్చు. అందుచేత ఇలా పాత విషయాలనేది తెలియపరుస్తా. అంతేకాదు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో కూడా తెలియపరుస్తా. వివరాలు చెప్పను ఇంకా, ఊరికి ఒకటి చెప్పాను. ఇలా ఎన్నెన్ని పాత విషయాల్లో తన ప్రమేయం ఉన్నదో తెలియదు, తన ప్రభావం ఉన్నదో చూపిస్తారు. నీకు వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. పూర్వజన్మ కూడా ఒకటి 2 సినిమాల్లాగా అది కనిపించేటువంటి పరిస్థితి తీసుకొస్తారు మాస్టర్ గారు. సామాన్యమైనది కాదు యోగం. నీకు అలాగే నువ్వు ఒక కార్యక్రమం మీద ఉన్నప్పుడు నీకు చేయవలసిన పిల్లల విషయములన్నీ ముందుగానే గోచరిస్తాయి. ఇంకా అంతకన్నా ఏం కావాలి, దేర్ ఇస్ నో సర్ప్రైజ్ ఫర్ యూ. ఎందుకని నీకుగా అప్పటికప్పుడు చూస్తే నీకు కొంత అయోమయం అవుతావు అనేటువంటి ఒక పరిస్థితి ఉంటే అది ముందుగానే దర్శనం చేయిస్తా. ముందుగానే మనకి బోధనలు కొత్త కొత్త బృందాల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడో మనం మాట్లాడుతూ ఉంటాం. ముందుగానే అంటే ఎంత ముందుగా అంటే ప్రార్థనలో చెప్పేస్తారు. ప్రవచనంలో ఏం చెప్పాలో, ప్రార్థనలో ప్రవచనం ఏం చెప్పాలో చెప్పేస్తారు. అలాగే ఎన్నెన్ని వ్యాఖ్యానాలు చేయొచ్చు, రాతలు రాయొచ్చు, ఏవైనా చేయొచ్చు. క్రమంగా నీ జీవితంలో మాస్టర్ గారు ఆ విధంగా తన కేవలం తన సాన్నిధ్యం చేత ఎన్నో రకములుగా మనకి ఈ విధమైన మార్పులు తీసుకొచ్చి మన దాని మీద స్థిరపరుస్తారు. ఇంతకుముందు ఈ ప్రార్థన అందుచేత అలాంటి ప్రార్థన మనకి ప్రారంభ దశలోనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మొదటి కొండే కష్టం తిరుపతి ఎక్కడానికి, మిగతా కొండలు అంత కష్టంగా ఉండవు. ఎందుకంటే బయట నుంచి లోపలికి రావాలి కదా. బాగా బయట ఉండటం అలవాటు పడిపోయిన ప్రజ్ఞకి లోపలికి వెళ్ళాలంటే రకరకాలుగా సాకులు చెప్తుంది, రకరకాలుగా తప్పించుకుందామని చూస్తూ ఉంటుంది. అది ఒక్కటి ఆ మొదటి కొండ బాగా ఎక్కేస్తే మన తిరుపతి కొండ ఎక్కిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇది ఈ మొట్టమొదటి కొండ ఎక్కేస్తే మిగతా అంతా చాలా సులభం. అలాగా లోపలికి వెళ్ళి గమనించడమే ప్రధానమైన విషయం. ఇందులో గమనించడం మిగతావన్నీ చూస్తారా, పాట ఉంది సినిమా చూపిస్తా మామా అనే పాట చూస్తారా, లోపల సినిమా జరుగుతుంది, లోపల సినిమా. అంతేకాదు అద్భుతమైన విషయాలు అంటే ఇతర పరమ గురువుల యొక్క కార్యక్రమాలు కూడా మనకి పరిచయం చేస్తారు మాస్టర్ గారు, గుర్తుపెట్టుకోండి. అందుచేతనే మన నుంచి ఇతర పరమ గురువులు కూడా వారి వారి కార్యక్రమాలు నిర్వర్తించుకునేట్టుగా ఉంటుంది. ఎందుచేత మాస్టర్ గారు యొక్క యోగంలో ఒక ప్రధాన ఆశయం ఏంటంటే పరమ గురువులకు వాహికలను ఏర్పరచుట, తను తయారు చేసి వాళ్ళకి అప్పచెప్పడం అన్నమాట. ఇప్పుడు మన మాస్టర్ గారు కూడా అలా చేశారు కార్యక్రమాలు.
అది చాలా సత్యంగా జరుగుతుంది. వారి యొక్క బోధనలు మనకు పరిచయం చేస్తారు. అంతేకాదు వారి కార్యక్రమాలు కూడా మనం నిర్వర్తించేట్లుగా తీర్చిదిద్దుతారు. ఆ తర్వాత ఆ పరమ గురువులతో మనకి సాన్నిధ్యము, దర్శన సంభాషణాదులు కూడా జరిగేటువంటి అవకాశం వస్తుంది. అప్పుడు మనకేం తెలుస్తుందంటే ఒకే ఒక తత్వం ఇన్ని రకాలుగా పనిచేస్తుందని తెలిసి మనకు ఉండేటువంటి పరిమితులన్నీ దారిపోతుంది. ఈ మొత్తం జరుగుతున్న ఆయన అంటూ తనుగా దర్శనం ఇచ్చేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఎన్ని దర్శనాలైనా తానుగా దర్శనం ఇవ్వటం చాలా తక్కువగా ఉంటుంది. ఏం చేద్దంటే తాను ఇదంతా వ్యాప్తి చెందినటువంటి ఇవ్వటం చేత ఎప్పుడో అరుదుగా మనకి ఒక దర్శనమైనటువంటి భ్రమ కలుగుతుంది. కానీ అనేక అనేకమైన విషయములు నీ అందు నీకు భాషింపజేసి నేను చాలా సమర్థుడిగా తీర్చిదిద్దాను. తీర్చిదిద్ది నీకుండేటువంటి గ్రహముల యొక్క పరిమితిని కూడా అంటే క్రమంగా తీసాను. అది మానసికారి యోగంలో చాలా పెద్ద విషయం. ఈ మామూలుగా మనం చేతక చక్రాలు చూసుకొని దానికి లొంగిపోతూ ఉంటాం, వశపడిపోతూ ఉంటాం, అలాగే జరుగుతుంది అనుకుంటాం. అలా ఉండదు. ఎందుకంటే తక్కువ పొద్దున్న నిన్న ఎప్పుడు పొద్దున్న చెప్పే తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అని, అలాగే ఈ గోపబాలురంతా శ్రీకృష్ణుడుతో పాటు అలా మనాల్లో తిరుగుతున్నప్పుడు ఆవులను మేపుకుంటూ ఎదురుగుండా పెద్ద పాము నోరు తెలుసుకుని కృష్ణుడిని మింగటానికి రెడీగా ఉంటే కృష్ణుడు ముందు వెళ్తుంటే ఈ వీళ్ళు కూడా చూసి అది పాము అయితే మనకేమిటి, ఇంకోటి అయితే మనకేమిటి, కృష్ణుడు కదా పదని పోదాను అందరూ వెళ్ళిపోతారు. అలా మనకి పాము అంటే మనకు ఉండేటువంటి బంధమే కదా. అలాంటి బంధముల నుంచి మనకి చాలా సులభంగా నేనున్నాను కదా నేను, ఎందుకంటే గ్రహములకు అడ్జస్ట్మెంట్స్ ఇచ్చినవారు మనసు గారు సామాన్యం కాదు. అలా చెప్తే ఆ రోజుల్లో కొంతమంది ఆయనకి ఏదో తేడా పడ్డది అనుకున్నారు. కానీ సత్యం అది, ఆయన మొత్తం భూగోళంలో ఉండే గురువులందరికీ కూడా కార్యక్రమాన్ని తాను వాహికగా అందించారు. తాను అందించాననేటువంటి అహంకారం లేదు. ఏం చేద్దంటే దిగి వచ్చిన ప్రజ్ఞ చాలా పెద్దదై ఉండటం చేత అది భూమి మీద